ఛానల్. ఈరోజు నేను ఆలు బ్రింజాల్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది రాగి ముద్దలో కానీ చపాతీలో కానీ ఎమ్మిగా ఉంటుంది. దానికి కావాల్సినవి ఉల్లిగడ్డలు, టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఇక్కడ ఉప్పు వేసి బ్రింజాలు అలాగే ఆలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి దాన్ని హీట్ చేయాలి. ఉప్పు, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. అయింది ముందు ఇందులో మనము ఉల్లిగడ్డలు బాగా రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటో ఉల్లిగడ్డలు ఎర్రగైనాయి. ఇప్పుడు టమాటో పండు అలాగే కరివేపాకు కూడా దీంట్లో వేసేయాలి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే కొత్తిమీర వేయట్లేదు. అంతే దీన్ని, ఇది కూడా టమాటో పండు కొంచెం బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకున్నాము. మగ్గాయి. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కకు వచ్చేయాలి. అంతవరకు మనం దీన్ని ఇలాగా వేపుకోవాలి. స్మెల్ పోతుందండి, స్మెల్ పోయి ఆయిల్ బయటకు వస్తుంది. అంతవరకు వేయించుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ బాగుండదు. అయింది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, మీ ఇష్టము, మీరు సాల్ట్ని బట్టి మీరు టేస్ట్ చేసుకోండి. అలాగే కారం కూడా, నేను కారం కూడా ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు హోమ్ మేడ్ కారమా మరి బయట అమ్మే కారం బట్టి మీరు కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి అది కూడా స్మెల్ పోయే వరకు చూడండి ఇట్లా మిక్స్ చేయాలి. ఇట్లా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మనం అలానే ఉంచితే కారం ఘాటు వాసన అనేది పోతుంది. కూడా రెడీ అయిపోయింది చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ ఆలు ప్లస్ బాగా కడిగి ఉంచుకున్న ఆలుని, వంకాయని ఉప్పు వేసిన వలన చూడండి మనకి బ్లాక్ రాలేదు వంకాయ, లేదంటే బ్లాక్ వస్తుంది. ఇదంతా మొత్తము మనం కుక్కర్లో వేసేసుకోవాలి. దీన్ని మొత్తము ఒకసారి మసాలా ముక్కలకి పట్టేలాగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం చేసిన మసాలా ముక్కలకి బాగా ఇలా పట్టింది కదా. ఇప్పుడు కొంచెమే వాటర్ పోసుకోవాలండి, ఒక చిన్న గ్లాస్ అంతానే పోసుకోవాలి. మీకు లూజ్గా కావాలి, పులుసులాగా కావాలంటే ఎక్కువ పోసుకోండి, లేదు అంటే మీకు కర్రీలాగా కావాలంటే కొన్ని పోసుకోవచ్చు. ఇంకా ఇది ఉప్పు ఉందా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి ఇంకా మూత, కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్సే ఉడికించుకోవాలండి. మళ్ళీ ఎక్కువ ఉడికించుకున్నామంటే ఆలూను మరియు వంకాయ మెత్తగైపోతుంది. కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చినాక చూపిస్తాను. మనం కుక్కర్ తీసేసినాము, మనకి కరెక్ట్గా 3 విజిల్స్కి మనకి ఆలును అలాగే బ్రింజాలు వంకాయ కూడా బాగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాము. వంకాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంతే ఈ చిన్న రెసిపీ ఈరోజు, ఆలు ప్లస్ బ్రింజాల్ కర్రీ. మీతో షేర్ చేయాలని షేర్ చేశాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.